ఒకవేళ మాట్లాడితే కుదరదని చెప్తున్నా కదా ఆయన మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొట్టడమే మనం ఏం సార్ అప్పుడే లేచారు బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలుస్తున్నారు మనం తర్వాత మీరు కూర్చోండి అన్నట్టు బెట్లో ఓడిపోతే ఏం చేస్తారు చెప్పలేదే నేను గెలిచాక మీరు ఏం చేయాలో చెప్తాను బిజినెస్ క్లాసా బా డబ్బులున్నవాడేమో సార్ మరి ఎందుకు సార్ మాతో పాటు క్యూలో నుంచున్నారు విచిత్రమైన మనిషిలో ఉన్నారే బిజినెస్ క్లాస్ లో వెళ్ళడానికి 40,000 ఖర్చు పెట్టారా ఆయన ఫంక్షన్ లో మీట్ అవడం కష్టం మీరే అన్నారుగా అందుకే బిజినెస్ క్లాస్ 40,000 ఏం అక్కర్లేదు 20,000 ఉంటే చాలు వచ్చేటప్పుడు ఎలాగో ట్రైన్లో జనరలే ఉన్నవాడు నేను కాదు మేడం వస్తూ బ్యాంక్ అకౌంట్ నోట్ చే తెచ్చా సార్ ఏదేమైనా కానీ జంతికలు చనివిడి బీ కేర్ఫుల్ యా Ladies and gentlemen, this is your captain Sharma from the flight deck. On behalf of my first officer Lasio and the crew, we welcome you all on board Jazz Airlines JZ-433, Chennai to Mumbai. We have with us today our chairman, Mr. Paresh Ji. Hello. Extend our heartiest welcome to you, sir. We'll be flying. Right, sir. I'll see you in Bombay. And the weather on route. Congratulations on the award, sir. Proud moment for the Jazz Airlines. Sir, namaste sir. I'm Chandra Mahesh. Na airline company ki mere main inspiration sir. May I please request you to go back to your seat, sir? Right, sir. It's fine. Pleasure, sir. Airline start cheyabothunnara meeru? Sir, avunu sir. Samanya prajala kosam ee airlines. Takku daralo prayanam cheyagala low cost airlines. Chandra Babu. Chandra Mahesh. Meeru cheppe samanya prajanikam మూడు పూట్ల మంచి ఫుడ్ తినాలనుకుంటారా లేక విలాసంగా ఫ్లైట్ లో ఎగరాలనుకుంటారా సార్ వాళ్ళు అది చేయాలా ఇది చేయాలా అని కన్ఫ్యూజన్ లో పడాను నా టికెట్ ధరకి వాళ్ళు రెండు చేయొచ్చు కంఫర్టబుల్ గా ఓ అలా అయితే సమాజ సేవ చేద్దాం అనుకుంటారా సరి ఐడియాని మీతో కలిసి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కోటీశ్వరుడు అవడానికి ఓ ఐడియా ఉంటుంది ఆల్ ఐడియాస్ మాట్లాడుకునేటప్పుడు బానే ఉంటుంది బట్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ ఐడియాస్ గురించి మాట్లాడ నేను టైం వేస్ట్ చేయట్లేదు మైడస్ ప్రాక్టికల్లీ పాజిబుల్ సార్ అయితే మీరు టికెట్ తక్కువ ధరకు మీ లాభము సంపాదించొచ్చు అంటున్నారా ఎన్ని రోజులు ఇవన్నీ ఆలోచించకుండా మేము ఇక్కడ ఉన్నామా హ్ yes sir ఇవాల్ ఇండియాలో ట్రావెల్ ఏజెంట్ లేకుండా ప్రజలు టికెట్ బుక్ చేయడం కుదరదు ఇదంతా మనకు తెలిసిన విషయం ఒక్కో టికెట్ మీద ఒక పెద్ద పర్సెంట్ ట్రావెల్ ఏజెంట్ కమిషన్ వెళ్తుంది ఈ సామాన్య ప్రజలకి రైతులకి మధ్యలో దలాలకి అమౌంట్ లాగా మనం దాన్ని బైపాస్ చేయగలిగితే ట్రావెల్ ఏజెన్సీ లేకుండా మరలా నీ